హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ ఐటమ్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు నేను మీకు ఒకసారి పోహాతోటి ఒక స్నాక్ ఐటమ్ చూపించాను కదా, ఇప్పుడు పోహాతో మళ్ళీ ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. అది అటుకుల పాయసం. అటుకుల పాయసాన్ని కూడా నేను రెడ్ పోహా అంటే ఆర్గానిక్ పోహాతో తయారు చేసి చూపిస్తున్నాను. ఈ ఆర్గానిక్ పోహా అన్నది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, రెండు బెనిఫిట్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఈ అటుకుల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూడబోయే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. అటుకుల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు అరకప్పు అటుకులు. ఈ అటుకులు కూడా రెడ్ పోహా, ఆర్గానిక్ పోహా ఇవి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఎలాచి, 1/2 లీటర్ పాలు, 3/4 కప్ షుగర్. అటుకుల్ని మనం ఇలా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అటుకులు మనకి ఇలా తయారవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసి వేడి చేసుకుందాం. పాలు కొంచెం పొంగు రావాలి, పొంగు వచ్చే వరకు మనం పాలను కాచుకుందాం. ఇట్లా పాలు పొంగొచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇట్లా పాలు పొంగొచ్చే సమయంలో ఈ నానిన అటుకులను మనం పాలల్లో వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ కూడా అక్కర్లేదు, కొంచెం 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటే కొంచెం మనకి అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఈ పాలు అటుకులు కలిసి అంటే పాలల్లో అటుకులు 15 నిమిషాల పాటు ఉడకాల్సి ఉంటుంది. అటుకులు ఉడికే లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించి సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. యాక్చువల్గా దీనిలో ఎక్కువగా నెయ్యి కూడా పట్టదు, నెయ్యి తక్కువగానే మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి నెమ్మదిగా కరగడం మొదలైంది. పూర్తిగా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. పాలు అటుకులు కలిసి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు కాగి నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగాయి. ఇప్పుడు వీటిని మనం కప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అటుకులు బాగా ఉడికిపోయినాయి. దీంట్లో మనం పంచదార, పంచదార వేసాక బాగా కలుపుకోవాలి, బాగా కరగాలి పంచదార. చివరిలో ఎలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆ సెగకే చక్కెర కరిగిపోతుంది. ప్రత్యేకంగా మనం పంచదార వేసాక స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, చక్కెర వేసేసి మూత పెట్టేసుకోవాలి. వేడివేడిగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఎమ్మి ఎమ్మి అటుకుల పాయసం సిద్ధమైపోయింది. మీరు కూడా దీన్ని తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. త్వరలోనే మరో మంచి రెసిపీ తోటి మీ ముందుంటాను. అంతవరకు బై.